అరే కల్పన గారా, హలో. ఏమిటండి మీరు ఇక్కడ? మీ అబ్బాయి కూడా ఇక్కడే చదువుతున్నాడా? లేదండి, నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చాను. హాయ్ ప్రకాష్, చాలా బాగా యాక్ట్ చేసావు బాబు. ఏమండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ బాబును ఫోటో తీసుకుంటాను. తప్పకుండా. థ్యాంక్ యూ. రా బాబు. గుడ్. ఏది నవ్వు? స్టడీ. థ్యాంక్ యూ. వెళదామా? ఆంటీకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ ఆంటీ. వస్తామండి. బాబు ప్రకాష్, 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 నా కొడుకు, నా ప్రాణం, నా ప్రాణం. నా బాబు నా దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు, ఎవరు దూరం చేయలేరు ప్రకాష్, ఎవరు దూరం చేయలేరు. నీ బిడ్డని నీ నుంచి దూరం చేసింది ఎవరు? నువ్వు. నువ్వే చేతులారా చేసుకున్నావు, ఈ బ్రతుకుని కోరుకున్నావు. నువ్వు కోరుకున్నది నీకు దక్కింది. ఇప్పుడేటి ఏం లాభం? లేదు, నేను అప్పుడు పొరపాటు చేశాను. పొరపాటు నిప్పు, పశ్చాత్తాపం నిహురు. చేసిన పొరపాటుని పశ్చాత్తాపం సరిదిద్దలేదు. నా బిడ్డ మరొకరిని అమ్మ అని పిలవడం నేను భరించలేను. ఆ పిలుపు నాకు కావాలి, ఆ ప్రేమ నాకు కావాలి, నా బాబు నాకు కావాలి. ఒకప్పుడు నీ దగ్గర ఏ తల్లైనా గర్వపడే సంపద ఉండేది. దాన్ని వదులుకుని కాగిత ముక్కల కోసం ఆశపడ్డావు. ఇప్పుడు ఇప్పుడు మిగిలింది ఆ కాగిత ముక్కలే. ఆ సంపద పోయింది, ఆ అదృష్టం పోయింది. నాకింకే సంపద వద్దు. నా బాబు నాకు కావాలి, నా ప్రకాష్ కావాలి. నడవటం లేదా? దీనికి పొగరికినట్టుంది, దీని రోగం కుదిరిస్తాను. హలో, జ్యోతి గారేనా? నేనండి, మిస్సెస్ కల్పన. ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడి గురించి అడగండి. వాళ్ళ నాన్నగారి మీద గుర్రం సవారి చేస్తున్నాడు. వా, వాడి అల్లరి చూస్తుంటే ఎంతో ముద్దొస్తుంది. ఓ, సాయంత్రం మీరందరూ కలిసి మా రూమ్ టీకి రాకూడదు, సరదా కబుర్లు చెప్పుకోవచ్చు కూడా. ఉండండి, అడిగి చెప్తాను. ఏమండి, దత్తగారు పెళ్ళాం ఫోన్. ఎవరు? అదేనండి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పెళ్ళాం, సాయంకాలం టీకి రమ్మని అడుగుతుంది. వీలు కాదని చెప్పు. సాయంత్రం ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పు. ఏమండి, వారి ఫ్రెండ్స్ ఎవరో సాయంకాలం వస్తున్నారట, మరోసారి వస్తామండి. ఇట్స్ ఆల్ రైట్. జోకన్ జిల్ వెంట హిల్ బట్ మై సన్ కమింగ్ టు మిస్. ఊరుకోండి. ఏమండి, మీకేముందండి? కల్పన గారు, గుడ్ ఈవినింగ్. చూసారా, నన్ను మీరు తప్పించుకోలేరు. ఏదో శక్తి తప్పనిసరి మన దగ్గరికి లాగుతుంది. అవును, మీ ఫ్రెండ్స్ ఎవరు వస్తారన్నారు, రాలేదా? రావాల్సిందే. మరెందుకో ఫోన్ చేసి రావటం లేదని చెప్పారు. ఇంతలో బాబు బోట్లోపుకు వెళ్ళాలని గొడవ చేశాడు, అందుకే వచ్చాం. గుడ్. మీరు కాదన్నా ఈ సాయంకాలం నాకే దక్కింది. రండి, కూర్చోండి, కాఫీ తీసుకుందరు. కానీ రా బాబు. డాలర్
అమ్మగారికి అయ్యగారు కాఫీ. ఎస్ మేడం. బాబు మీకేం కావాలి? డబుల్ సెవెన్. ఒక డబుల్ సెవెన్. ఓకే. ఇక్కడ ఉండే టైమే తెలియదండి, రోజులు గంటల్లా గడిచిపోతున్నాయి. ఇంకో మూడు రోజుల్లో వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది. ఏమిటి, మూడు రోజుల్లోనా? బాబును కూడా తీసుకెళ్తారా? అవునండి, బాబు నా దగ్గర లేకపోతే నాకు తోచదు. నీ లేకుండా బాబు ఇక్కడ ఉండనంటున్నాడు, అందుకే మెడ్రాసులో కాన్వెంట్లో చేర్పిద్దాం అనుకుంటున్నా. మమ్మీ మమ్మీ అటు చూడు. నేను ఇస్తాను బాబు. నిజంగా? అచ్చు అలాంటిది కొని తీసుకొస్తాను, సరేనా? అడిగింది అమ్మని, ఇస్తానన్నది నేను. బాబు కాకపోతే అడిగే హక్కు ఎవరుకుంటుంది? ఏమిటి చూస్తుందమ్మా? వచ్చా, పెడదాం పద. ఎక్స్క్యూజ్ మీ. ప్రకాష్ ఎంత పెద్దవాడయ్యాడు. మీరు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చారు? 5-6 మాసాలయ్యింది. కిరణ్, జీవితంలో అన్ని పోగొట్టుకున్నాను, అన్ని విధాలు నాశనం అయిపోయాను. నిన్ను దూరం చేసుకున్నాక అందరిలో నవ్వులు పాలయ్యాను. నాన్నగారి దగ్గర ఉండలేక అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కేవలం ఒక ఇంటికి అలంకారంగా భార్య కావాల్సిన ఒక శ్రీమంతుడికి ఇల్లాలనయ్యాను. కానీ మాతృత్వంలో ఉన్న తీయదనాన్ని పోగొట్టుకున్నాను. దానికి కారణం ఎవరు? నేనే. నాకు తెలుసు కిరణ్, ఆ రోజే నువ్వు మందులుంచుంటే ఆ అవకాశం నాకు ఎక్కడిచ్చావు? అవును, నా కాడని నేనే నరుక్కున్నా. చేతిలో ఉన్న అదృష్టాన్ని చారు విడుచుకున్నాను. నా దురదృష్టానికి కారణం నేనే. కిరణ్, నీకు మంచి భార్య లభించింది, మనశ్శాంతి దక్కింది, నీకు ఇంకా బిడ్డలు కలిగే అవకాశం ఉంది. నాకు నాకు అదృష్టం లేదు. కిరణ్, నా బాబు నాకివ్వు ప్లీజ్. కిరణ్ కాదనుకోవాలనుకుంటా. బిడ్డ, నీ బిడ్డను ఎక్కడే తీసుకెళ్ళిపించుతావు? ఏమని చెప్పుకుని పెంచుతావు? ఆనాడు నన్ను నా ముఖం మీద తిట్టి వెళ్ళినప్పుడు నీ బిడ్డ జ్ఞాపకం రాలేదా? ఆనాడు నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలిగావా? బాబు కోహ వచ్చినప్పటి నుంచి డాడీ మా అమ్మ ఎక్కడ, మా అమ్మ ఎక్కడ నన్ను అడిగినప్పుడల్లా నేను ఎంత చిత్రవత అనిపించాను ఊహించగలవా? బిడ్డకు తల్లిని చూపించలేని తండ్రి దుస్థితి ఏమిటో అర్థం చేసుకోగలవా? కల్పన, ఈనాటికి నా బిడ్డకు తల్లి దొరికింది, ఆ తల్లికి ఒక బిడ్డ దొరికింది. దయచేసి నా బిడ్డకు రెండవసారి కూడా తల్లిని దూరం చేయద్దు. కిరణ్, అల్లరి చేయకూడదు. ఏమండి, వీడు త్వరగా పోటే కాలని అల్లరి చేస్తున్నాడు. వెళదామండి. థ్యాంక్ యూ మిస్సెస్. వస్తామండి, బాయ్. ఆంటీకి టాటా చెప్పు. ఆంటీ టాటా. పెంచుకుంటివి అనుబంధాన్ని, పెంచుకున్నదొక హృదయం దాన్ని. అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి బలవంతాన తెచ్చుకొని తల్లివి కాగలవా, తనయుడు కాగలడా? బాటసారి ఇది జీవిత రహదారి. ఏమండి,
కల్పన గారు ఈరోజు ఎందుకో దిగులుగా లేరు? ఏవో నాకేం తెలుసు. అదేమిటండి, ఇద్దరు కలిసి పావు గంట సేపు కూర్చున్నారు, ఆ మాత్రం గమనించలేదా? జ్యోతి, ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దిద్దుకోలేని పొరపాట్లు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. అయినా ఒకరి సంగతి మనకెందుకని మనం రేపు బయలుదేరి మద్రాసు వెళ్ళిపోదాం. రేపా? భలేవారే, ఇంకా 3 రోజులు ఉందా ఉన్నారు, ఉంటే వెళదాం. సరే, నీ ఇష్టం. హలో మిస్టర్ దాస్. హలో. ఏంటి మీ బిజినెస్ ఎట్లా ఉంది? ఏమండి కల్పన గారు, ఏమిటో వెతుకుతున్నారు, ఏమైనా పోగొట్టుకున్నారు? అవును, మళ్ళీ దొరుకుతుందంటారా? పోయింది ఎలా దొరుకుతుంది? చేయిజారిపోయాక విలువ తెలిస్తే పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. మనిషి గతాన్ని మర్చిపోవాలి, నేటిలో బ్రతకాలి, రేపటి గురించి కలగనాలి. రేపు రేపటి గురించి కలగ మిగలేదు సార్. ఓ మిస్టర్ దాత్, జస్ట్ ఎ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు సార్? మై డియర్ ఫ్రెండ్, భార్య మనసును ఆనందపరచడం నీ డ్యూటీ. ఏమిటండి మీరు చెప్పింది? ప్రతి స్త్రీ కోరుకునే అపరూపమైన అర్హత ఒకటి ఉంది, అదే తల్లి కావాలని కలలు కనటం. ఆ కలలను నిజం చేయటం భర్త బాధ్యత. ¶¶